కార్తీక పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడించడానికి వస్తున్న జలంధరుడికి వారై దేవతలంతా విష్ణు స్తోత్రం చెయ్యసాగారు సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం నమో కూర్మాది నానా స్వరూపాయ సదా భక్త హంత్రే विदात्रादिसर्गस्थितिध्वंसकर्त्रे गदाशङ्कपद्मादिहस्तायतेस्तु रमावल्लभाय सुराणाम् नियन्त्रे भुजङ्गारियानाय पीताम्बराय मकादिक्रियापाककर्त्रे विकर्त्रे शरणन्याय तस्मै नतास्मो तस्मो वतस्म न मोदयत्य చలధ్వంసంబోలె విష్ణవే తే భుజంగే లతలే ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మ నారద ఉవాచ కూర్మాది అవతారములు ధరించినవాడివి సదా భక్తుల యొక్క కార్యములు చేయుటయందు సంసిద్ధుడైన వాడివి దుఃఖములు నరసింపచేసేవాడివి బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేసేవాడివి గద శంఖం పద్మం కత్తి ఆదిగాగల ఆయుధములను ధరించిన వాడివి అయిన నీకు నమస్కారం లక్ష్మీపతి రాక్షసారతి గరుడ వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడివి యజ్ఞాదులకు కర్త క్రియారహితుడివి సర్వరక్షకుడివి అయిన నీకు నమస్కారమగ్గుగాక రాక్షసులచ్చే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను కొండను చేయడంలో వజ్రాయుధం వంటి వాడివి శేషశైనుడివి సూర్యచంద్రులనే నేత్రములు గలవాడివి అయిన ఓ విష్ణు నీకు నమస్కారము పునః నమస్కారము ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తాడో వాని ఆపతులన్నీ ఆ శ్రీహరి దేవలను తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిని పడ్డాయి దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడే చెయ్యన తన చెయ్యవీడి గరుడ వాహనముపై కదులుతూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరుడికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెడుతున్నాను అని చెప్పాడు అందుక ఇందిరాదేవి రవంత చలించినదే నాదా నేను నీకు ప్రియురాలునే ఉండగా నువ్వు నా తమ్ముణ్ణి వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది ఆ మాటకు మాధవుడు నవ్వి నిజమే దేవి నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధ భూమిని చేరాడు మహాబలి అయిన గరుడిని రెక్కల విసురులకు పుట్టిన గాలి వలన రాక్షససేనలు మేఘాశకలాల వలె చల్లా చెదురై నేల రాలిపోసాగాయి అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి ఎగిరి విష్ణువును ఎదిరించాడు వారి మధ్యన జరిగిన యుద్ధం వలన ఆకాశమంతా బాణాలతో కప్పబడిపోయింది అద్భుత కర్ముడైన శ్రీహరి అనేక బాణాలతో జలంధరుడి యొక్క జెండాని రథచక్రాలని ధనస్సుని చూర్ణం చేసేశాడు అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేశాడు ఆ బాదామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుని తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు అక్కడితో జలదిశాయికి జలంధరుడికి బహుయుద్ధం ఆరంభమైంది ఆ భుజాస్ పాలనలకు ముష్టి ఘాతాలకు జానువుల తాకిల్లికి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు జలంధరుడితో నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి బావా రమా రమణ నీవు నా ఎందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవగణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపోమ్మని కోరాడు తానిచ్చిన మాట ప్రకారం విష్ణువు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాలన్నింటినీ స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేట్లుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నిరపసాగాడు ఓ పృథురాజా ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణలను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాను అని నారదుడు చెప్పాడు నారదుడు ఇంకా ఇలా చెబుతున్నాడు పృథురాజా అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తిప్రత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం మునిరాజా ఎక్కడ నుంచి ఇలా వచ్చావు ఏ ఏ లోకాలు సందర్శించావు నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతానన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను జలంధర యోజన పరిమాణము పొడవు గలది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు గలది చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడివో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను అన్ని విషయాలలోనూ వీరిద్దరూ దీటుగానే ఉన్నారు కాని ఒక్క స్త్రీరత్న పుటాధిక్యత వల్ల నీకన్నా శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు నీ ఇంట్లో అప్సరసులు నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందనుగాక వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏకాంకదారికి ప్రాణాంక స్థితి అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు కళ్యాణాత్ పూర్వం వేతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యులతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడాడో అటువంటి అద్రినందనకేనా ఈడు కాలేదు నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదిడిపోయినని తెలుసుకో నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమని లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివుడికి తర్వాత వాడివే గాని పదముడివి ఏమాత్రం కాదు ఈ విధంగా జలంధరుడితో ఉటంకించి నా దారిన నేను వచ్చేశాను అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై మన్మథ మన్మదగ్వగ్రస్తుడయ్యాడు కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా అందువల్ల విష్ణు మాయామోహితుడైన జలంధరుడు సింహికానందనందనుడైన రాహు అనేవాణ్ణి చంద్రశేఖరుడి దగ్గరికి దూతగా పంపించాడు శుక్లపక్షపు చంద్రుడిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలు అన్ని తన యొక్క కారుణలపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుడి ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అన్నట్లు కనుబొమ్మల కదలికలతోనే ప్రశ్నించాడు శివుడు రాహువు చెప్పసాగాడు ఓ కైలాసదేవా ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడు ఇలా అజ్ఞాపించాడు హే వృషధ్వజ వల్లకాటిలో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరుడివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునే ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమెకు భర్తనవ్వడానికి నేనే అర్హుడిని గాని నువ్వే మాత్రమూ తగవు అన్నాడు కీర్తి ముఖోపాఖ్యానము రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతంగా పిడుగుతో సమానమైన ధ్వని కలవాడై ఆవిర్భవించాడు పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీద లంఘించబోగా రాహువు భయపడి పారిపోయాడు కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహును పట్టుకుని మింగివేయబోయాడు అయినప్పటికీ రాహువు దూతైన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై హే జగన్నాథ నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీణ్ణి తినవద్దంటున్నావు గనక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆనతి నిమ్మని కోరాడు హరుడు అతన్ని చూసి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు శివాజ్నబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తగిన అన్ని భాగాల మాంసాన్ని తినివేశాడు ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజనతో విరాజుల్లమని ఆశీర్వదించాడు ఓ పృథురాజా తదాదిగా ఆ శిరోవశేషుడు శివ ద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు అంతేకాదు ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహును శివుడు బర్బర స్థలమందు విముక్తుని చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాడు ఇరవై ఒకటవ రోజు పారాయణ సమాప్తం